ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. మంత్రుల ప్రమాణ స్వీకారం చేశారు, కానీ ఎవరికి ఏ శాఖ కేటాయిస్తారనేది ఉత్కంఠగా మారింది. పైగా పవన్ లోకేష్ ఏ శాఖలు తీసుకుంటారు, ఆయా శాఖలపై పవన్ లోకేష్ మార్క్ ఎలా ఉంటుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ను డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయింపు జరిగిందని తెలుస్తుంది. ఇక పవన్ మొదటి నుంచి గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖలను కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే చంద్రబాబు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. నారా లోకేష్ 2014 నుంచి 19 మధ్యలో ఐటీ శాఖ నిర్వహించారు. అప్పుడు ఏపీకి ఐటీ కంపెనీలు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించి మంచి మార్కులే సాధించారు. దీంతో ఆయనకు మరోసారి ఐటీ పరిశ్రమల శాఖ కేటాయించారని తెలుస్తుంది. నాదిండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతుంది. జనసేనలోని మరో నేత కందల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఆర్థికం, రెవెన్యూ వంటి శాఖలు మాత్రం టీడీపీ దగ్గరే ఉన్నాయని, పయావుల ఆనం వంటి వారికి ఈ శాఖలు అప్పగిస్తారని అమరావతి వర్గాలు చెబుతున్నాయి. ముస్లిం నేత ఫరూక్ కు మైనార్టీ శాఖ అప్పగించారు. ఇక గుమ్మడి సంధ్యారానికి గిరిజన సంక్షేమం కేటాయించినట్లు తెలుస్తుంది. ఇవాళ సాయంత్రానికి శాఖల కేటాయింపుపై జీవోలు జారీ చేసే అవకాశం ఉంది.